అన్నయ్యలు, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అందులో టైంకి వచ్చారు. చమ్మగా ఉంది. ఆంధ్ర నీళ్లతో, సీమ పాలతో, తెలంగాణ కరెంటుతో తయారు చేసింది. మీలాగే కాంబినేషన్ కుదిరింది. టేస్ట్ అదురుంది. ఐస్ పెడితే కరిగిపోతాను అనుకుంటున్నావా? ఎక్కడ డబ్బు? క్యాష్ అంటే లచ్చిందేవి. హాయిగా బండిలో రిలాక్స్ అవుతుంది. మరి ఇంకే మన బండిలోకి మార్చేద్దాం. అలాగే అన్నయ్యలు మొత్తం సింగిల్గా తీసుకుంటారా లేదా షేరింగ్ చేసుకుంటారా? లాక్కోవడం తప్ప పంచుకోవడం తెలీదమ్మా. హుషార్ చెయ్యకు బిడ్డ, దీక్షు యాదవ్తో గేమ్స్ వద్దు. మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని మాకే వార్నింగ్ ఇస్తారా? వీళ్ళకి ఏం సంబంధం లేదు, క్యాష్ మాత్రం అందే. వాళ్ళతో గుజ్జు చంపేస్తా, గోళీ కొట్టేస్తా బిడ్డ. మీ ఇద్దరికి బాంబులు పెట్టేసి చోటు పెడతా. నీ ఐస్ అయిపోయింది, నా బైటింగ్ అయిపోయింది, అక్కడ బ్యాంక్ టైం అయిపోతుంది. డబ్బులు ఇస్తే మొత్తం బయటకెళ్ళిపోతా. మొత్తం అటుకు పోతావా? మరి మిగతా ఫీల్ అవరా? ఎవరు చూడట్టు. మీరు ఇంకా వెళ్ళలేదంటారా? మిమ్మల్ని ఈ గొడవలో తేలదు కానీ నేను తెలుస్తా. ఏం తెలుస్తావు? బాగా ఫాస్ట్ గా వెళ్ళి రైలు కింద 10 పైసలు బిల్లు పెడితే ఏమవుద్ది? నీకు అదే అవుద్ది. తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న పుట్టిన రతనాల సీమ, రాయలసీమ దెబ్బలాది. దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. నన్ను వదిలేదని ఆయన తెలంగాణ మేటి త్యాగాల నేల, నైజాం గద్దెను నేల కూల్చిన గుత్తు ఈ తెలంగాణ గుత్తురాదులైతురా. సింహాదరి అప్పన్న, బెజవాడ దుర్గమ్మ అండున్న ఆంధ్రుడి పౌరున్న పంచ్. మూడు ప్రాంతాల వారిని దశల వారీగా దిశలు మార్చి కుమ్మేవు. ఇంకా దింపు. ఇంతకీ నువ్వే ప్రాంతం వాడివనా? ఆంధ్ర ఒడిలో ఊహ తెలిసింది, సీమ బడిలో అక్షరం తెలిసింది, తెలంగాణ మడిలో కండ బలిసింది. మొత్తంగా ముగ్గురికి కావలసిన వాడిని, హైదరాబాద్ వాడిని. ఓకేనా? ఇక్కడ చిన్న హడావుడి జరగబోతుంది, మీరు అస్సలు డిస్టర్బ్ అవ్వకండి. ఓకే సార్. టీ రెడీ సార్? 2 టీలు సరిపోవు, ఓ 15-20 చెప్పాలి. సడన్గా మా ఫ్రెండ్స్ వచ్చారు. మరి వీళ్ళు మళ్ళీ పారిపోకుండా తలుపులన్నీ వేసాడు రా. రౌడీలు అంటే అంత కామెడీగా ఉన్నారా నీకు? నాలో కూడా రౌడీ ఉన్నాడు రోయ్. వాడిని నిద్ర లేపితే సిటీలో ఉన్న ఏ ఒక్క రౌడీ గాడికి నిద్ర లేకుండా చేస్తాడు. అబ్బా, డైలాగ్ లో పంచ్ ఉందిరా. నా పంచ్ లో కూడా పవర్ ఉందిరా. మేనేజర్, ఈ రెస్టారెంట్ కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. మీరెవరు? నీకు ఇన్సూరెన్స్ ఇప్పించే మేనేజరా? డామేజర్
ఇన్సూరెన్స్ కావాల్సింది నీకురా. ఒరే భూమా, నన్ను కొట్టేంత సిన్ని ఉందేంట్రా? ఆ రాళ్ళు అన్నడుగు రే, తిరిగి చెప్పు ఏమన్నాడు? తిరగాల్సి ఉంది కష్టమనా? తిరగేసి నీ పని చెప్తానా? రే పెన్ పేపర్ కమాన్. ఏమన్నాడు? డిస్టర్బ్ చేయకు, తిరగని రా, అప్పుడు ఉంటది నీకు. సరే మీ ఇష్టం కానివ్వండి. ఇది తేలి అప్పుడు ఉంటది. ఊరు రాయరా దరిద్రుడా? దరిద్రుడు అది కూడా అన్నాడు, అది కూడా అన్నాడు. మీ మీద అబ్బాయి, మిమ్మల్ని మాత్రం టచ్ ఇంతమంది నిరగదీస్తావు, మమ్మల్ని మాత్రం ఎందుకు వదులుతున్నావు? అంత ముచ్చట పడుతున్నారా? ఇప్పుడు ఏముంటుందన్న, ఒకసారి కొట్టానా కొట్టానా కొట్టు. అందరు రోడ్లు దెబ్బలతో మేము ఫ్రెష్ కొండు, మా పెద్దని మమ్మల్ని చంపేస్తాడన్న, ప్లీజ్ అన్న కొట్టాను. ఒరే భూమా, నేను కొట్టాల్సింది మీ పెద్దనరా? దమ్ముంటే ఆయన ఎదురు రమ్మని చెప్పండి. పంచులోడు తీసి తరిమి తరిమి తండి. ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే పిలుస్తారా? అలా కూర్చోండి బాబు. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఎక్కడున్నో ఎక్కడున్నో అని వెతుక్కుంటుంటే సూర్యాపేట సాక్షాత్తు పెద్దన్న రూపంలో కొలువై ఉన్నావా? ఒక్క నిమిషం పెద్దన్న, కదలకండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ భారీ పోరాట సన్నివేశానికి అవకాశం ఉందా? అయిపోయి వద్దు, డైలాగ్తో పోయేది యాక్షన్ దాకా, ఎందుకు వద్దు? పెద్ద దండాలు పెద్దన్న. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి గుమ్మం ముందే నిలబడతావరా? నరికేయండిరా వీడిని. ఊళ్ళో గొడవల నీ ఇంటి దాకా కూడా తీసుకొస్తాడు. రే తలుపులేసేండ్రా. ఊరుకోండి పెద్దన్న, తరగటానికి తరగటానికి మనం కాయగూరలమా? మనుషులు పెద్దన్న, ఈ రివెంజ్ ఎమోషన్లు కరెక్ట్ కాదన్న. మీ మనసు నొప్పించుంటే మనసు పూర్తిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాడు. ఇందాకే నేను పంచదుడు తీస్తాను అన్నాడు.
నోరా లేక అది దేవుళ్ళు అంటే పెద్దనని అంత మాట అంటానా? ఇదంతా కాదు పెద్దన్న, పావురానికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఇదిగో ఇతను అడగని చెప్తాడు. అవునా బాబు తంతాలేనా? తరిమి తరిమి తంతాలు. వీడి తలకాయ తీసి గుమ్మానికి వేలాడగట్టంట్రా. వీళ్ళకి ఏం చెప్పినా ఎలా చెప్పినా బురకెక్కదు. ఒరే ముందు నీతో స్టార్ట్ చేద్దామా? నువ్వు తప్పకుండా రే తప్పండి. ఏం రో పారిపోయిన అనుకున్నారా? చచ్చా జస్ట్ వామప్. ఒకసారి ప్లేస్ మొత్తం చూసుకుందాం అనుకున్నాను. కొడుకున్నావా? రండి చెప్తాను. Bulls.
ఎవరిని బ్లాక్ చేయండి. వాడు తప్పించుకుంటే రాజాగౌడ్ మరణం వాయిస్తాడు. నా బంగారం అనుకున్నది సాధించావురా. వీడియో తీసారా? శ్రీరాముకి పంపించాలి. ఆల్రెడీ మెయిల్ చేసాం. దట్స్ వెరీ గుడ్. ఇవాళ నుంచి నా కూతురు రేంజే వేర్రా. ఇక ప్రపంచంలో స్పోర్ట్స్ స్టార్లు అందరూ మేఘనా చుట్టూ తిరగాల్సిందే. హాయ్ మేఘనా, ఐ యామ్ యువరాజ్. గ్రౌండ్ లో మీరు పరిగెడుతుంటే చూసి ఫ్లాట్ అయిపోయి మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. హలో మేఘనా, ఐ మహేష్ భూపతి. సానియా మిర్జా అవునా కాదన్నాను. ఆ తర్వాత షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. కోనేరు హంపి యగ్గ చెక్కంది. నేను ఆల్రెడీ బుక్ అన్నా. అంటే నేను కప్పు కొట్టింది ఏ టెన్నిస్ ప్లేయర్నో క్రికెటర్నో పెళ్ళాడానికేనా? కరెక్ట్ గా అడిగావు మేఘనా. స్పోర్ట్స్ మ్యాన్ని తప్ప నీలాంటి జెంటిల్ మ్యాన్ని చేసుకోదనుకున్నావా? తెలిసిందే కదా. అసలు నువ్వెలా ప్రపోజ్ చేస్తావో చేయి చూద్దాం. మూడేళ్ల క్రితం ప్రపోజ్ చేస్తే చీకొట్టింది, ఇప్పుడు చెప్తే నిజం కొట్టేస్తామో? సిగ్గులేకే కదా. రాక్షసి చూసారా? హలో సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సౌత్ రీజన్ మేనేజర్. నేనంటే ఎంత ఇష్టం అంటే, నేను రిటైర్ అవుతుంటే కూడా నువ్వు రిటైర్ అవ్వద్దయ్యా అని చెప్పాడు. మన మేఘనా గురించి టీవీలో వస్తుందట, అది చూశాడంట ఆయన. హీ సేస్ ఐ యామ్ ఏ ప్రౌడ్ ఫాదర్. అతనేంటి, అందరూ ఎవరు ఎవరు చూసినా సరే మేఘన గురించే ఐ యామ్ ఏ ప్రౌడ్ ఫాదర్. అందువేరా ఎనీ మూమెంట్ ఇక్కడ ఉండొచ్చు. ఏంట్రా ఈ టైంలో ఇలా, ఆ సంతకం పని కూడా కాలేదన్నావు. అక్కడ శ్రీరామ్ గారి పరిస్థితి చూస్తే అలా ఉంది, ఇక్కడ ఈయన పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? సమాధాన భేద దండోపాయాల్లోకి మిగిలింది ఒక్కటే, వాడి పీక మీద కత్తి పెట్టడమే. ఈసారి నిన్ను నా కూతుర్ని పొట్టని పెట్టుకున్న ఈ కుటుంబాన్ని ఎవరిని వదిలిపెట్టను రా. ఎవరా వాళ్ళు? రీజనల్ గొడవండి. రే ప్రవీణ్, వాళ్ళ పళ్ళలో గాలి తీసేట్రా. దిగో దిగో. వెళ్ళిపోతారు.
తగండి పెద్దనా, తగండి. ఎవడరా పెద్దన మీద అటాక్ చేసింది? ఆ శంకర్ కాక మనుషులు. సచ్చిన పాములో పడుండేవాడు, నువ్వు పాలు పోయిగానే పడిగెత్తి పెద్దనే కాటలని చూస్తున్నాడు. రా సూర్య రా. ఆ రాజాగౌడ్ని వేసేసా. ఇంకీ సిటీలో మనకి ఎదురే లేదు. రాయ్ తమ్మికి కుర్చీ వేయండిరా. శంకర్ కాక, నేను పెద్దన్న పాలసీకి వ్యతిరేకిని, పెద్దనే కాదు. నువ్వు ఆ రోజు మాటిచ్చావు కల్తీ వ్యాపారం చేయనని, అందుకే నీకు సపోర్ట్ చేశాను. అంత మాత్రానికి నువ్వు చెప్పిందలా చేస్తానని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. కన్న కూతురు కోసం ఎన్ని కోట్లైనా వదులుకుంటానన్నాడు, ఆ గొడవ నాకు నచ్చింది. దమ్ముంటే పుట్ట చేయరా, చేయి. యుద్ధంలో దుర్యోధనుడికి కర్ణుడి సపోర్ట్ కావాలి, కానీ ఈ దుర్యోధనుడికి ఎవడు సపోర్ట్ అక్కర్లేదు. ఈ సిటీకి ఒక్కడే కింగ్ ఉండాలి. రాయ్ మొత్తం అందరినీ నరికేయండిరా. కర్ణుడి ప్రాణాల్ని కవచకుండలా అడ్డుకున్నట్లు ఆడి ప్రాణానికి ఈడడ్డు. ముందు ఈడ్నేసేంట్రా, నరకండ్రా. నీకే రా చెప్తోంది, నరకండి. కారణం లేకుండా ఊరికే నరుక్కోవడం ఎందుకన్నా? ఈ సూర్య అన్న నికార్సైనడు. నీ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళ చెమడ కూడా తీసిండు. పోగొట్టుకున్న నీ పవర్ని మళ్ళీ నిలబెట్టిండు. ఇన్నాళ్ళుగా నీ దగ్గరున్న మేమే పనిచేయలేకపోయినాం. ఇలాంటి వాడితో ఊరికే ఎందుకన్నా పెట్టుకోవడం? ఒకవేళ పెట్టుకున్నా వాడు ఎటకారంగా కొడితేనే ఎముకలు ఇరిగిపోతాయి. అదే ఎమోషనల్ కొట్టాడనుకో, మనకు హాస్పిటల్ ఖర్చులన్నీ బొక్కే. అవునా? ఈడు మీకు కూడా దోసి అయిపోయాడా? ఆడంగోళలా అడి భజలు చేస్తుండండి. వీళ్ళిద్దరికి తత్తి నన్ను నేను పెడతాను. Oh!
ప్రాణం విలువ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నన్ను క్షమించండి, నా తప్పు లేకపోయినా జరిగిన ప్రమాదం వల్ల నేను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని కోల్పోయి నేను మీలాగ చిత్రవధ అనిపిస్తున్నాను. మీకు మీ చిన్న కూతురు ప్రత్యూషకి అభ్యంతరం లేకపోతే దాన్ని నే పెళ్లి చేసుకుంటాను. క్షమాగుణం విలువేంటో తెలియచెప్పాం. రాక్షసంగా ఆలోచించి మిమ్మల్ని అందరినీ బలి చేయాలనుకున్నాను. నన్ను క్షమించు. శ్రీరామ్, నన్ను శ్రీరామ్. మూర్తి గారు, నన్ను క్షమించండి. ఏ లక్ష్యం లేకపోవడాన్ని మించిన గొప్ప లక్ష్యం లేదని నిరూపించావు సూర్య. దీన్ని సాధించడం కోసమే అందరూ అడవులకి హిమాలయాలకి వెళ్తుంటారు. నువ్వు జనం మధ్యనే ఉండి నిరూపించావురా. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సూర్య. ఏమండే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, అందరూ ఏ చూస్తున్నారు. సరే గానీ ఇప్పుడు టెన్షన్స్ అనేది తగ్గా అంతే హ్యాపీగా. ఎక్కడ అసలు సమస్య ఇంకా అలాగే ఉందిగా. ఇంకేముందండి బాబు, మేఘనాకి నీల నువ్వే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంది? ఊరుకోండి మూర్తి గారు, ఏం మాట్లాడతారు? ఈ కంచెను పెళ్లి చేసుకోవటం దీనికని మీ పోలికలే. మీకైనా కోపం ఉంటే ఇగో లే గోమే కొట్టండి. మరి ఎందుకే? ఐ లవ్ యు, నన్ను భరించాల్సింది, తప్పదు. ఇడియట్, ఐ లవ్ యు. చూస్తారా లేదా? మీరు ఎందుకు చూస్తారు? ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు థండర్ యాక్షన్ ఛానల్.